3500 రూపాయల విలువైన కలర్ డాప్లర్ టెస్ట్ పూర్తిగా ఉచితం మీ ఆఫీస్ హాస్పిటల్లో. నందమూరి తారక రత్న మరణంతో ఆ కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. 40 ఏళ్ల వయసులోనే ఇక సెలవంటూ వెళ్లిపోయాడు తారక రత్న. 23 రోజుల పాటు మృత్యుతో పోరాడి ఇక చేయలేను అంటూ శివరాత్రి రోజున శివైక్యం చెందారు. కాగా బెంగళూరు నుంచి హైదరాబాద్ కు ఆయన మృతదేహాన్ని తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు అభిమానుల సందర్శనం కోసం ఫిలిం ఛాంబర్ లో ఉంచడం జరిగింది. అయితే ఫిలిం ఛాంబర్ లో తారక రత్న మృతదేహం ఉంచిన టైంలో ఓ ఆసక్తికర విషయం చోటు చేసుకుంది. అభిమానులతో పాటు ఒక మతిస్థిమితం సరిగ్గా లేని వ్యక్తి తారక రత్న మృతదేహాన్ని చూసేందుకు వచ్చాడు. అలా వచ్చిన ఆ వ్యక్తి బాలకృష్ణతో మాట్లాడాడు. బాలకృష్ణ దగ్గరకు వెళ్ళి వేలెత్తి చూపుతూ మాట్లాడాడు. బాలయ్య కూడా ఆయన చెప్పింది విని తల ఊపారు. దానికి సంబంధించి ఇప్పటికే ఎన్నో వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరు అనే దానిపై ఆరాధిస్తున్నారు ప్రతి ఒక్కరూ. దీంతో ఆయన స్టార్ పిచ్చోడు అయిపోయాడు. ప్రతి ఒక్కరూ ఎవరా వ్యక్తి, బాలయ్యకి ఏం చెప్పాడు అనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ వ్యక్తి ఎప్పుడు ఫిలిం నగర్లోనే ఉంటాడట. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఫిలిం నగర్ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటాడని, అయితే అక్కడ ప్రజలు మాత్రం ఆ వ్యక్తి మాటలను లెక్క చేయరని తెలుస్తోంది. కాగా ఆయన ఎవరు, పేరేంటి అనేది ఎవరికి తెలీదు. ఒక్కోసారి ఎవరైనా అడిగినా తన గురించి ఏం చెప్పరు కూడా అని చెప్తున్నారు. ఫిలిం నగర్ లోనే చినిగిన చొక్కాతో ఎవరేం పెడితే అది తింటూ అలా తిరుగుతూ ఉంటాడని చెప్తున్నారు అందరూ. కానీ మరికొందరు మాత్రం బాలయ్యను దేవుడు ఏదో ఒక విషయంలో ఆ విధంగా హెచ్చరించారని చెప్తున్నారు. ఏవైనా దోషాలుంటే పరిహారాలు చేస్తే మంచిదని అభిమానులు కమెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా ఆయన ఒక్క వీడియోతో ఇప్పుడు ఫేమస్ అయిపోయాడు. ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది కనుక్కునేందుకు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. మరి చూడాలి పూర్తి వివరాలు ఎప్పటికి తెలుస్తాయో. మరి ఆ వ్యక్తి బాలయ్యతో ఏం చెప్పారని మీరు అనుకుంటున్నారు? కమెంట్ చేయండి.